ముఖ్యమంత్రి కేసీఆర్ కు కొత్త సమస్య. నందినగర్ లో సొంత ఇల్లు ఉన్న ఆ బేటీలకు సరిపోదట. ప్రగతి భవన్ సచివాలయం కట్టించాను, సొంతానికి ఇంటిని కట్టుకోలేకపోయానని చెప్పి ఆవేదన. ఎర్వలి ఫామ్ హౌస్ లో హైదరాబాద్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ నేతలు వెతుకులాట. తన ఇల్లు ఇచ్చేస్తానన్న ఓ ఎమ్మెల్యే, చూసిరా మా కేసీఆర్ గారు ఏం చెప్తున్నారు, పాతిక కార్లు పట్టే ప్రగతి భవన్ ఉంది కానీ నా సొంత ఇల్లు లేదు నంది హిల్స్ లా. జనాన్ని కలుద్దామంటే మరి పాతిక కార్లు ఉన్నాయి, నాకు నా పాతిక కార్లు అయితే పట్టే ఇల్లు లేదా అన్నాడు. ఒక ఒక ఎమ్మెల్యే అన్నాడంట, ఎందుకు సార్ నా ఇల్లు తీసుకొని నేను ఇచ్చేస్తానట నేను ఎర్రవల్లి ఫామ్ హౌస్ లా. అంటే దీన్ని ఏ రకంగా చూడాలి మనం, నంది హిల్స్ లో అంటే ముఖ్యమంత్రి ప్రగతి భవన్ ని డెవలప్ చేసిండు కానీ ఈ నంది హిల్స్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నివాసాన్ని, అదే సారీ అలవాట్ల పొరపాటు, కేసీఆర్ నివాసాన్ని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసాన్ని మాత్రం డెవలప్ చేసుకోలేకపోయిండా. నంది హిల్స్ లో పాతికి కార్లు పట్టలేదని చెప్పి తన సహచరుల అనుచరులతోటి వాపోతుంటే వీళ్ళందరూ కాంపిటీషన్ పడుతున్నట. మా ఇల్లు ఇస్తామంటే మా ఇల్లు ఇస్తాం సార్ మీరు బాధపడకండి, మా ఇల్లు అంటే మా ఇల్లు ఇస్తాం సార్ బాధపడకండి అని చెప్పి ఆయన మీద అభిమానంతో చెప్తా ఉన్నారట. మరి ఏదో ప్రభుత్వంలో ఉన్నప్పుడే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసము మీ మీ నియోజకవర్గాల ప్రజలందరూ మీ దగ్గరకు వచ్చినప్పుడు మా ఇల్లు రాసిస్తామని మాట వరుసకైనా ఎవరి దగ్గర అనకపోతారు కదా సార్ అనుంటే ఇప్పుడు ఈ దుస్థితి వచ్చేది కదా అని చెప్పి అనిపిస్తుంది. ఏదేమైనా పాతిక కార్లు కట్టే ఇల్లు మా పెద్దసారికి మీరు కట్టియాలి త్వరలో, అందరు కలిసి కట్టియాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే జర మేము పోయి సార్ని కేసీఆర్ సార్ని కలుద్దాం అనుకుంటున్నాం, కలిసి బొకే ఇద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రజల్లోకి వచ్చిండు కదా, మేము అప్పుడు కూడా కలుద్దామని ఎన్నోసార్లు పోతే మాకు అపాయింట్మెంట్ ఇవ్వలే. జర ఎప్పుడన్నా రిలాక్స్గా సార్ ఇట్లా అయింది సార్ పరిస్థితి అని ఒక బొకే ఇచ్చి కలుద్దాం అనుకుంటున్నాం, మరి చూడాలి ఏం జరుగుతుందో. అప్పుడు కూడా ఇప్పుడు కూడా కలుస్తాడా, ఏ కాదు మీ వలనే ప్రభుత్వం పోయిందని చెప్పి మమ్మల్ని బయటకు గెంటేస్తాడా ఏందో అనేది మేము కూడా వేచి చూడాలి. సో మరి అక్కడ ఎర్రవల్లి పోయి కలవాలంటే అందరికి ఇబ్బందే. ఆయన నంది హిల్స్ లాంటి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి ఒక పెద్ద ఇల్లు ఉంటే మరి ఇక్కడ ఈజీగా ఉంటుంది, ప్రజలందరూ కూడా ఎవరైతే కలవాలనుకుంటారో పోయి కలిసే అవకాశం ఉంది. అది కూడా ఆయన అపాయింట్మెంట్ ఇస్తే. ఇప్పటికైతే కార్యకర్తలు అందరిని కూడా ఎర్రవల్ల కలుస్తుండని చెప్పి మనం ఫోటోలు కూడా చూస్తూ ఉన్నాం, అందరినీ కలుస్తా ఉన్నాడు. ఇది వరకు కలవని ఆపద్ధర్మ ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడో ఇప్పుడు అందరినీ కలుస్తా ఉన్నాడు. నేను గతంలో కూడా చెప్పిన కేసీఆర్ని కలిసే అవకాశం వస్తే ఖచ్చితంగా ఫస్ట్ వైవ్ ఒక బొకే ఇస్తాం, కంగ్రాచులేషన్స్ చెప్తాం. ఎందుకంటే ఇట్లా ఉంటానన్న ఆయన మార్పు మొదలైపోయింది, ఇప్పటికే రకరకాలుగా తెప్పించుకుంటున్నట, ఓడిపోవడానికి కారణాలు ఏందనేది అందరిని అడుగుతుండట. కానీ మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం, ఓ ఇట్లా ఓడిపోతారు సార్ ఓడిపోతారు సార్ ఇదే కారణం, మారండి మారండి అని. బట్ మనందరిని ఏమార్చండి కానీ ఆయన మాత్రం మారలేదు. బట్ చూద్దాం ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడైనా అపాయింట్మెంట్ ట్రై చేద్దాం, పోయి కనిపిస్తాడేమో సార్, దొరుకుతాడేమో. ఒకసారి కలిసి అన్న ఒక కేసీఆర్తో ఒక సెల్ఫీ దిగి బొకే ఇచ్చి సార్ అప్పుడు మేము ఇట్లా చెప్పినాం సార్ అని చెప్పి ఒకసారి పోయి కలుద్దాము, మరి ఎట్లా రియాక్ట్ అవుతారో మేము కూడా చూడాలి. అండ్ అదే రకంగా ఎస్ గిరిజన వర్సిటీకి ఆమోదం. తెలంగాణలో 900 కోట్లతో కేంద్రీయ వర్సిటీల బిల్లుకు లోక్సభ ఏకగ్రీవతి అంగీకారం. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్, అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ని నియమితాలు చేద్దాం అనుకుంటున్నాడు. అంటే అతనికి మరి ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ అయితే లేదు గడ్డం ప్రసాద్కు, మిగతా వాళ్ళు కొంచెం సీనియర్లకు ఇస్తే బాగుంటుందని అభిప్రాయం, ఎందుకంటే చాలామంది సీనియర్లు ఉన్నారు. తర్వాత మరి నేర్చుకుంటాడు పర్లేదు, నేర్చుకొని చేస్తాడు అంటే ఇక మీ ఇష్టం ఇక. అండ్ అదే రకంగా ఎస్ సాక్షిలో కూడా ఇదే, రేవంత్ అనే నేను ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, మేము మీ సేవకులం సీఎం గత తొలి ప్రసంగంలో రేవంత్ రెడ్డి, మేము మీ సేవకులం అని ఏ రకంగా అయితే అన్నారో ముందు ముందు కూడా గదే సేవకుల్లా ఉండాలని మేము ఆశిస్తున్నాం సార్ రేవంత్ రెడ్డి గారు, మీలో మార్పు అయితే రావద్దని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఎస్ సార్, సో నా అన్నిటికన్నా ఒక మంచి విషయం ఏం తెలుసా, జీవితంలో రెండు చూడొద్దు అనుకున్నాం మనం. ఒకటి నమస్తే తెలంగాణలో కాంగ్రెస్ యాడు, ఇంకోటేమో మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు క్షమాపణ చెప్పుడు. సో దట్ ఈస్ కేసీఆర్, ఆయన ఎప్పుడు కూడా ఎవరికి క్షమాపణ చెప్పాడు. మనం చూసినాం ఇప్పుడు ఇంతవరకు కూడా మరి ప్రజలకు 10 ఏళ్ళు గెలిపించినందుకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఎక్కడన్నా కేసీఆర్ చెప్పిండా, ఒక ప్రెస్ మీట్ పెట్టిండా, ఏమన్నా ఇప్పుడన్నా ప్రజలతో ఏమన్నా సంకేతాలు ఇవ్వాలని అనుకుండా. మౌనం 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 గదే మౌనం, మన మౌనం వెనకాల మనమే రాసుకోవాలి అన్ని రాతలు ఏమున్నాయనేవి. సో అటువంటిది ఇగో నమస్తే తెలంగాణలో 12 మందితో కాంగ్రెస్ కేబినెట్ సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీగా బట్టి విక్రమార్క, మరో 10 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం.
సో అట్లీస్ట్ ఇప్పుడైనా ప్రజా సమస్యలు రాస్తారు మీరు రాస్తారు ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర కదా సో ఖచ్చితంగా రాస్తారు ఎస్ ప్రజా సేవ ముఖ్యమట ఇగో కేసీఆర్ ని అందరూ కలుసురిపోయి గురువారం ఎర్రవల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాజీ ఎమ్మెల్సీ బీజీ గౌడ్ తదితరులు ప్రజా సేవే ముఖ్యం ప్రజలే జీవితం వారితోనే మమేకం కావాలి ధైర్యంగా ఉండండి బీఆర్ఎస్ నేతలతో అధినేత కేసీఆర్ నాలుగో రోజు ఎర్రవల్లికి పోటెత్తిన శ్రేణులంట సో అందరూ పోయి కలుస్తున్నారు కేసీఆర్ ని సో ప్రజల మధ్యలో ఉండాలే ధైర్యం చెప్పండి ప్రజలకు అంటున్నారు మరి ఇదివరకే మీరు ప్రజల మధ్యలో ఉండుంటే ఈ బాధ వచ్చేది కాదు సార్ ఏదేమైనా మాకు కూడా జర బాధ అవుతుంది కానీ తప్పట్లేదు సార్